దమయంతి గారు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నా దురదృష్టానికి ఆగండి. మెల్లగా నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఆ రాక్షసి మీ మీద పడి కొడుతుంటే ఏమీ చేయలేకపోయాను. మీ అమ్మగారు మా కుటుంబానికి చేసిన సహాయం వల్లే కదా మేమేమాత్రమైనా బతుకుతున్నాం. అలాంటిది మల్లె పువ్వులా సున్నితంగా పెరిగిన మిమ్మల్ని ఆ రాక్షసి అంతంత దెబ్బలు కొడుతుంటే నా గుండె తరుక్కుపోయింది. ఏం చేస్తాం గంగా? నా తలరాత ఎలా ఉంటే అలా అనుభవించి తీరాల్సిందే. పోనీ, నేను మధ్యలో అడ్డుపడి మిమ్మల్ని కొట్టకుండా ఆపుదామంటే ఆ రాక్షసికి మరింత పిచ్చెక్కుతుంది. దాంతో కోపంతో రెచ్చిపోయి మిమ్మల్ని ఇంకా బాధేస్తుంది. అందుకే ఎలాగలా కంట్రోల్ చేసుకున్నాను. నా మీద నీకున్న అభిమానానికి థ్యాంక్స్ గంగా. నాకు చిన్న ఉపకారం చేసి పెట్టగలవా? తప్పకుండా. ఏంటో చెప్పండి. నా పరిస్థితి గురించి డాక్టర్ గారికి చెప్పావంటే ఆయనే ఎలాగోలాగొచ్చి నన్ను నరకం నుంచి తప్పించి తీసుకెళ్తారు. దమయంతి గారు, మా అత్తను తప్పించుకుని అడుగు బయట పెట్టడం అంత సులువు కాదు. తెలిసిందంటే మనిద్దరిని చంపేస్తుంది. నిజమే. ఓ పంచే గంగా, నేను ఆయన నెంబర్ ఇస్తాను. నువ్వు ఫోన్ చేసి విషయం అంతా ఆయనతో చెప్పు. అలాగే, తప్పకుండా చెప్తాను. నెంబర్ చెప్పండి. 2 6 4 ఏం లేదత్తమ్మా, మంచినీళ్లు కావాలని అడుగుతుంటేను ఇస్తానంటున్నాను. Thank you.
నీళ్ల బాటిల్ ఇక్కడే ఉంటే నిన్ను నీళ్ళు అడిగిందా? అయినా ఈ రూమ్ తాళం నీకు ఎలా దొరికిందే? ఎవరికి చెప్తావే ఈ కాకమ్మ కబుర్లు? వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. నీకే చెప్తోంది, వెళ్ళమని. నమస్కారం అండి రంగారావు గారు. మా అన్న మీ దగ్గరికి పంపించాడు. ఎవరు నువ్వు, ఎవరు మీ అన్న? ఆదిరెడ్డి వీళ్ళన్న, అతనే తిన్ను మీ దగ్గరికి పంపించాడు. ఆదిరెడ్డి మనిషా? అంత భయపడిన అవసరం లేదు అంకల్. ఏయ్, వచ్చిన పని చూడు. ఇదిగోండి సార్ మీ 1,00,000 రూపాయలు, అన్న మీకు ఇచ్చిరమ్మన్నాడు. మిమ్మల్ని ఏమనుకోవద్దని చెప్పమన్నాడు. ఆదిరెడ్డి డబ్బు పంపించేశాడా? అవును సార్, ఈ అన్న వచ్చి మాట్లాడారు. ఉంటాను సార్. ఆదిరెడ్డికి నేను ఫోన్ చేసి మాట్లాడతానని చెప్పు. అలాగే అన్న. ఏమైనా అవసరం ఉంటే నాతో డైరెక్ట్గా మాట్లాడమని, మా మామగారిని డిస్టర్బ్ చేద్దని చెప్పు. చెప్తానన్నా. ఉంటానన్నా. భరత్, ఎలా సాధించావయ్యా? ఆ ఆదిరెడ్డి మూర్ఖుడు. వాడి దగ్గర నుంచి డబ్బు వెనక్కి వచ్చిందంటే మాటలు కాదు, అటు సూర్యుడు ఇటు పొడిచినట్టే. ఇందాక వాడు మిమ్మల్ని అన్నని మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను అంకల్. అందుకే తిన్నగా వాడింటికే వెళ్ళాను. నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావయ్యా? వెళ్లకుండా మిమ్మల్ని అవమానించిన వాడిని ఊరికే వదిలిపెట్టాలా? వెళ్లే ముందు ఢిల్లీలో నాకున్న కాంటాక్ట్స్కి ఫోన్ చేశాను. సెంట్రల్ మినిస్టర్ నుంచి బెజవాడకి ఫోన్ వస్తే ఇక పోలీసులు రెచ్చిపోరా? ఈ విషయం ఆదిరెడ్డికి తెలిసింది. నేను వెళ్ళగానే నన్ను కూర్చోబెట్టి మాట్లాడాడు. అలా నోటికొచ్చినట్టు మాట్లాడొద్దని, ఎవరేంటో తెలుసుకుని మాట్లాడమని వార్నింగ్ ఇచ్చొచ్చాను. వాడికి నువ్వు వార్నింగ్ ఇచ్చావా? వాడేంటి, వాడి అబ్బకు కూడా ఇవ్వగలను. మంచిగా ఉంటే నా అంత మంచోడు లేడు. మొడత పడితే నేనే నమ్మలేకపోతున్నానయ్యా. స్టేట్లోనే ఆదిరెడ్డికి ఎవరు ఎదురు మాట్లాడరు. యు ఆర్ రియల్లీ గ్రేట్. ముందు డబ్బులు లెక్క పెట్టుకోండి అంకల్. అక్కర్లేదు, ఇంత జరిగాక 1 రూపాయి కూడా తేడా రాదు. ఇందులో నీకు 10 లక్షలు కావాలంటే తీసుకో. మీరిచ్చే 10 లక్షల కోసం వాడి దగ్గరికి వెళ్ళానా? మీకోసం వెళ్ళాను అంకల్, మీకోసం వెళ్ళాను. బికాజ్ యూ లైక్ మై ఫాదర్. మీకు అవమానం జరిగితే తట్టుకోలేక వెళ్ళాను అంకల్. నీ కాంటాక్ట్స్ స్ట్రాంగ్గా ఉండే కాబట్టి సరిపోయింది. లేకపోతే వాడికి ఎదురు తిరిగిన వాడిని వాడు చంపేస్తాడు. అలా జరిగిన నష్టమేముంది? మీకోసం చనిపోయేవాడిని. భరత్, అవే మాటలు అలా అనకో. అసలు నాకు ఎప్పటికీ అర్థం కావాయా? ఒక్కోసారేమో జ్వరంతో జై కొట్టిస్తావు, ఒక్కోసారేమో డౌరు కొట్టిస్తావు. ఒకసారి ఆత్మీయులాగా కనిపిస్తావు, మరొకసారి పగవాళ్ళగా కనిపిస్తావు. అంకుల్, మీరు నన్ను ఇంట్లోంచి పొమ్మంటే టెంట్ వేసి మన మనుషులతోటే మీకు డౌన్ కొట్టించాను. కానీ ఊరు ప్రజల్ని పిలవలేదు, మీడియా వాళ్ళకు కూడా ఫోన్ చేయలేదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నిజమేనయ్యా, మీడియా వాళ్ళకు కూడా చెప్పలేదు. నా భార్యను నా దాన్ని చేసుకోవడమే నా లక్ష్యం అంకుల్. అందుకే అల్లరి చేశాను తప్ప మిమ్మల్ని అల్లరి పెట్టాలని కాదంకుల్. ఉన్నతమైన ఆకాశం మీద ఉమ్మేస్తే అది మన మీదే పడుతుంది, అలాగే మీ ఓటు ఉన్నతుల్ని అవమానిస్తే అది నాకే అవమానం. బాబు,
నాకు కొడుకు లేడనే బాధను తీర్చావు. అలాగే వ్యాపారాల్లో కూడా కొంత బాధ్యత తీసుకొని నా బరువు దించు. వద్దంక, నా మీద మీరు ఇంకా అంత నమ్మకం ఉంచొద్దు. జయ మిమ్మల్ని తిడుతుంది. జయే కాదు, ఆ దేవుడు చెప్పినా వినను. ఇక నా కన్స్ట్రక్షన్ కంపెనీకి నువ్వే ఎండివి. 4 రోజుల్లో మూడం పోతుంది, నీకు ఒక ఆఫీస్ ఏర్పాటు చేస్తాను. అది కాదంక, నేను చెప్పే. భరత్, నువ్వే మాట్లాడుకో. మీ ఇష్టం అంత, మీ ఆగ్రహం కాదనగలిగే వాళ్ళు కాదు. థ్యాంక్ యూ. పడ్డావురా మామ, గోతిలో అడ్డంగా పడ్డావు. పూర్తి చేస్తా, త్వరలోనే పూర్తి చేస్తా. గంగా, గంగా, గంగా. ఏంటత్తయ్యా? నాకు కొంచెం కాఫీ తీసుకొస్తావా? అలాగే. నువ్వు గరిట ఎందుకు పట్టుకున్నావు? ఏ ఆలోచన ఉండదు. ఏదైనా అంటే అత్తగారు కాల్చుకు తింటోందని గక్కోలు పెడతావు. అయినా అక్కర్లేని పనుల్లో తల దూరిస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. నీ పనేదో నువ్వు చూసుకోవచ్చుగా. వెళ్ళు, వెళ్ళి ఆ చేతికి కొబ్బరి నూనె రాసుకో. అదేదో నువ్వు కాల్చుకున్నావు కాబట్టి సరిపోయింది. లేకపోతే మా అత్తమ్మ గరిటె కాల్చి వాద పెట్టింది అని రోడ్డెక్కి రచ్చ చేసేదానివి. వెళ్ళ, వెళ్ళి ఆ చేతి కొబ్బరి నూనె రాసుకో. వెళ్ళు. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.